ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో దేవుని మాటలో వినగనట్లుగా ఆయన పాదశంలో చేరుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజులు మనకి శిలువ ధ్యానపు ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలలో శిలువ ధ్యానపు ఆరాధనలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. అయితే మనం కూడా కొంతమంది పాల్గొని ఆ శిలువ ధ్యానపు ఆరాధనల ద్వారా పాల్గొని పాడుతున్నాం, కీర్తిస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. అదే రీతిలో శిలువ ధ్యానపు అంశాలను కూడా అనేక మంది సంఘాలలో అనేక మంది బోధకులు, అనేక మంది ఉపదేశకులు, అనేక మంది సువార్తకు ప్రకటిస్తున్నప్పుడు మనం అందరం వింటున్నాం. అయితే వింటున్న మనలో ఒక ఉన్నతమైన ఆలోచన కలగాలి. శిలువ యాగం వల్ల మానవునికి కలిగిన ప్రయోజనం ఏమిటి? యేసు ప్రభు గారు పరలోకం నుంచి లోకానికి వచ్చి మానవుని పాపాన్ని భరించి ఈ భరించిన తర్వాత ఆయన చేసిన బలియాగం అంటే భరించటం అంటే శిలువ శ్రమలను భరించాడు, నిందలను భరించాడు, అవమానాన్ని భరించాడు, అనేక రకాల తృణీకరణను భరించాడు. ఆయన ఇవన్నీ కూడా భరించి ఆయన శిలువ తన ప్రాణాన్ని ఒక యాగముగా అర్పించాడు. అర్పించిన ఆ యాగం ద్వారా పాపికి జరిగిన స్థితి ఏమిటి, పాపికి దొరికిన లాభం ఏమిటి, పాప జీవితానికి లేక పాపులుగా జీవిస్తున్న మనందరికీ కలిగిన ప్రయోజనం ఏమిటని పరిశీలన చేస్తే అనేక అంశాలు కనపడుతున్నాయి. మొదటగా శిలువ మరణం వల్ల పాపికి దొరికింది అంటే పాపక్షమాపణ దొరికింది. ఈ పాపక్షమాపణ దేన్ని బట్టి అని అంటే మారు మనసు పొందితే తప్ప పాపక్షమాపణ దొరకదు. అంటే మారు మనసు పొందాలంటే మానవునికి చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపం కావాలి, అది ఒక ప్రామాణికమైన క్రియ. పాపి జీవితంలో మారు మనసు పొందాలంటే పశ్చాత్తాప క్రియ జరగాలి. నేను పాపిని అని ఒప్పుకోవాలి, నేను పాపిని దాన్ని విడిచిపెట్టాలి, నేను పాపిని అని తన హృదయాంతరంగములతో ఒప్పుకొని దేవునితో ఒక ఉన్నతమైన సత్సంబంధాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉంటూ మారు మనసు పొందాలి. అప్పుడే పాపక్షమాపణ. పాపక్షమాపణ అనేది పాపికి లేకపోతే అతడు ఎటువంటి నీతిమంతమైన జీవితాన్ని కానీ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కానీ జీవించడానికి అవకాశం ఉండదు. కనుక పాపక్షమాపణ పొందిన ఆ హృదయంలో ఏముండాలి అని అంటే మనందరికీ తెలుసు, అపొస్తలుల కార్యగ్రంథంలో వైద్యుని లూకా గారు తెలియపరిచిన మాట ఏమిటంటే అక్కడ రాయబడిన మాట మనందరికీ తెలుసు, అది కంటక వాక్యంగా మనం గుర్తు పెట్టుకుంటాం కూడా. ఏమిటి అని అంటే ఒకసారి చదువుదాం, అపొస్తలుల కార్యగ్రంథం 2:38 వచనాన్ని చూసినట్లయితే, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందిని, అప్పుడు మీరు పరిశుద్ధాత్మైన వారాన్ని పొందుతారు. ఈ వచనం అనేక పర్యాయాలు అనేక మంది కూడా తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఈ మాట పేతురు గారు చెప్పారు అని అంటే పై వచనం అంటాడు, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమప్పొస్తున్నాడు కదా అన్నమాట. ఎందుకు నొచ్చుకున్నారు అంటే 36, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతి రూఢిగా తెలుసుకునేవారని చెప్పాను. అంటే యేసుక్రీస్తుని సిలువ వేసిన విధానాన్ని బట్టి, యేసుక్రీస్తుని సిలువకు అప్పగించిన విధానాన్ని బట్టి, యేసుక్రీస్తక ఆ గుణాన్ని గురించి లేక యేసుక్రీస్తక ప్రభావాన్ని గురించి లేక ఆయన రాకడ గురించి తెలియపరిచినప్పుడు వారు నొచ్చుకున్నారట. ఏమిటి అంటే సిలువ వేసిన ఈ యేసే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ప్రభు అంటే మనపై ప్రభుత్వం చేసేవారిగా, ఒక అభిషిక్తమైన జీవితాన్ని ఇవ్వగనట్టుగా తన ఆత్మను కుమ్మరించే దేవునిగా ఆయనను నియమించను అన్న మాట ఆ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాలని ఎప్పుడైతే చెప్పారో వారి హృదయంలో నొచ్చుకున్నారే, ఇటువంటి గొప్ప దేవుణ్ణా మేము సిలువ వేసింది, ఇటువంటి దేవునిగాను దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించిన క్రీస్తున మేము సిలువ వేసిందని తన హృదయం వారి హృదయాలలో నొచ్చుకొని అప్పుడు వెంటనే తన హృదయంలో మార్పు కలిగింది. మార్పు కలిగి ఉంటే మేమేమి చేయాలి, ఏమి చేయాలని ఎప్పుడైతే మన హృదయంలో వచ్చిందో అప్పుడు వెంటనే వారి శిష్యులతో పాటు పేతురు కూడా ఉన్నాడు. ఆ ప్రథమ పేతురుడు అనగా ఆయన ప్రియాతి ప్రియమైన శిష్యుడిగా యేసు ప్రభువునకు పేతురు శిష్యుడిగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట అంటే మీరు మారు మనసు పొంది, అంటే మారు మనసు పొందాలంటే ఆ హృదయంలో నొచ్చుకునే మనసు కావాలి. అంటే పశ్చాత్తాప పడ్డారు వాళ్ళు, అంటే ఈ ప్రభువునా ఈ క్రీస్తునా మేము సిలువ వేసింది, అంటే ఇంత గొప్పగా ఆయన నియమించి లోకానికి పంపిస్తే ఆ నియమించబడిన నియమాన్ని మేము తృణీకరించామా, అంటే మా మేము పాపులుగా ఉండి కూడా నీతి మంచుని క్రీస్తును మేము సిలువకు అప్పగించామా అన్న సత్యాన్ని వారి హృదయంలో గ్రహించి వారి హృదయంలో పశ్చాత్తాప నొచ్చుకోవటం అంటే పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాప పడి అప్పుడు అడుగుతున్నారు మేమేం చేయాలయ్యా అని అంటే, అంటే ఈ పశ్చాత్తాపానికి తగిన క్రియ ఏమిటంటే మారు మనసు.
అదే అక్కడ చెప్తున్నమాట, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇది దేవుని యొక్క వాక్యపు సత్యం. మారు మనస్సు పొందిన మనలో పాపక్షమాపణ దొరుకు. పాపక్షమాపణ లేకుండా మారు మనసు పొందామంటానికి వీలు లేదు. లేక మారు మనసు పొందిన మనలో పాపక్షమాపణ అనుభవంలోకి వచ్చి ఈ పాపక్షమాపణ నిమిత్తం మనం చేయవలసిందంటే తండ్రి నామమున బాప్తిసాన్ని పొందాలి. యేసుక్రీస్తు నామం అంటే ఆయనే తండ్రి, ఆయనే క్రీస్తు, ఆయనే ఆత్మ. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అన్న మాటకి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు నామము, క్రీస్తు నామం అంటే తండ్రి లేకుండా క్రీస్తు లేడు, క్రీస్తు లేకుండా పరిశుద్ధాత్మ లేడు. త్రియేక దేవుడు యేసుక్రీస్తు అయినా త్రియేక దేవుడే, అదే రీతిలో తండ్రి అయిన దేవుడైనా త్రియేక దేవుడే, అదే పరిశుద్ధాత్మ దేవుడు అని త్రియేక దేవుడు. ముగ్గురులో ఎవరు సంబోధించినా త్రియేక దేవుడుగా, అంటే మూడు పాత్రలుగా, లేక మూడు గుణగణాలుగా, లేక మూడు కాలాన్ని బట్టి, లేక ఆయా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వారు ప్రవర్తించే విధానాన్ని, లేక వారు చూపించే ప్రేమను, లేకపోతే వారు కలగచేసే ఆ క్రియను బట్టి వారిని త్రియేక దేవుడు అన్నమాట లేఖన భాగం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. త్రియేక దేవుడు తెలియపరుస్తున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మ పొందడి అప్పుడు. అప్పుడు అంటే ఎప్పుడు? మారు మనసు పొందే ముందు పశ్చాత్తాపడి, పశ్చాత్తాపడి నీ పాపం విడిచిపెట్టి, నీ పాపమును ఒప్పుకొని, క్రీస్తు నా కొరకు నా పాపనతో మరణించని నోటితో ఒప్పుకొని నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన తర్వాత రక్షణ పొందాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. అంటే ఈ పాపక్షమాపణ పొందిన మనలో ఏం జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ వేరు, పరిశుద్ధత వేరు. పరిశుద్ధత అంటే మన హృదయంలో పాపమునకు చోటు ఇవ్వకుండా మనల్ని మనం కాపాడుకునే విధానమే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత, ఈ పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరు జీవించారు లోకములో అంటే యోసేపు జీవించాడు, రెండవది యేసుప్రభు జీవించాడు. యేసుక్రీస్తుగా శరీరధారికి లోకానికి వచ్చి ఆయన కూడా నేత్రరాశికి కానీ శరీరాశికి కానీ జీవడంబకానే అవకాశం ఇవ్వకుండా తన శరీరాన్ని జయించగలనట్టుగా దేవుని శక్తి కోరుతూ, విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ, అనేక రీతిలుగా ఆయనతో సావాసం కలిగి జీవించు ఆ శక్తిని పొందుకున్న విధానం మనం చూస్తున్నాం. యేసుప్రభు కూడా తన హృదయములో కానీ తన ఆలోచన కానీ తన పాపమునకు చోటు ఇవ్వకుండా ఒక నీతిమంతమైన జీవితాన్ని జీవించాడు. కనుకనే తనలో యేసుక్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ ప్రస్ఫురముగా కనపడింది. దేవుడు తోడై ఉన్నాడు కనుక ఒక ఘనమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు అతన్ని ఇచ్చించిన విధానం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి రక్షకుడుగా, లోకానికి వెలుగుగా ఆయన లోకము గుర్తించింది. లోకము గుర్తించి లోకమంతటిలో క్రైస్తవ క్రీస్తును ఆరాధించే ప్రజలు అత్యధిక సంఖ్యలో కనపడుతూ ఉన్నారు. కనుక ఆ సంఖ్యలో మనము కూడా ఉన్నాము కాబట్టి మనము కూడా పరిశుద్ధాత్మని వరాన్ని పొందాలి అని అంటే పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ పొందాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే పశ్చాత్తాప పడాలి. ఇది క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టముగా మనము గమనించాలి. క్రీస్తును ఎరిగిన మనలో పరిశుద్ధాత్మ, ఈ పరిశుద్ధాత్మ కలిగిన మనలో ఏముండాలంటే నీతి ఉండాలి. యేసుక్రీస్తు నీతి అంటే దేవునికే లోబడే విధానం, తండ్రి అయిన దేవుని మీదే ఆధారపడే విధానం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడికి ఈ లోకంలోకి వచ్చి అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత చేసిన దేవుని మాటకు లోబడకుండా ఈ లోకంలో జీవించాలి. తండ్రి అయిన దేవుని మాటకు లోబడిన వ్యక్తిగానే జీవించాలి తప్ప లోబడకుండా జీవించలేదు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా లోబడిన వాడే, తండ్రి మాటకు లోబడిన వాడే జీవించే విధానమే నీతిమంతమైన జీవిత విధానం. ఇంకా మాట చెప్పాలంటే అబ్రహాం గారి గురించి ఒక మాట అంటాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఇచ్చాను. అంటే నమ్మకమే, యేసుక్రీస్తునందు పరిపూర్ణ నమ్మకాన్ని కలిగి జీవించే విధానమే నీతి అని చెప్పకూడదు. అంటే మనం అబ్రహాము గారు దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు కనుకనే అది నీతిగా ఇచ్చబడం గల కారణం అంటే తన కుమారుడును దేవుడు ఇచ్చాడు. అనేక రకమైన దేవతలను ఆరాధిస్తున్న, అనేక రకాల లోకానుసారమైన పారంపరిచరమైన జీవితాన్ని తండ్రి తన తండ్రి వంశపారంపరంగా అనుసరిస్తున్న తండ్రి అని దేవుణ్ణి ఎరిగిన తర్వాత తండ్రితో సహవాసం కలిగి జీవించాడు. తండ్రి మీద ఆధారపడాడు, తండ్రినే నమ్మాడు, ఆ దేవుణ్ణే నమ్మాడు. నమ్మిన విధానం బట్టి ఆయన నీతిమంతుడిగా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా ఆయన తండ్రిని మాత్రం విడిచిపెట్టకుండా ఒక నీతిగా కలిగిన వ్యక్తిగా ఇలాకం. అది నీతి అంటే ఒక తండ్రి మీద ఆధారపడటమే నీతి. ఒక సంఘం మీద, ఒక క్రీస్తు మీద, ఒక ప్రభు మీద ఆధారపడటమే ఒక నీతిమంతమైన జీవితం. అంటే వారినే నమ్ముకోవాలి, ఒక సంఘాన్నే నమ్ముకోవాలి, అదే రీతిలో ఒక దేవుణ్ణే నమ్ముకోవాలి, లేక ఒక రక్షకునే నమ్ముకోవాలి. అంటే ఒకటే, అన్నిటినీ ఒకటి ఒకటి అన్నమాట ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే నీతి ఆపాదించబడుతుంది. ఎప్పుడైతే నీతిని కలిగి ఉన్నామో అప్పుడు మన దేవుని దగ్గరికి వెళ్తాం.
ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో ఆ దేవుని దగ్గరికి వెళ్లే కొలది మనకి జీవాన్ని దేవుడు ఇస్తాడు. ఇది ప్రయోజనం. శిలువ యాగము ద్వారా పాపికి దొరికిన ప్రయోజనాలు అంటే పాపక్షమాపణ, పరిశుద్ధత, నీతి, మూడవది జీవం. ఈ జీవం ఉన్న మనలో ఏం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు యొక్క జీవాన్ని కలిగిన మనలో ఆరోగ్యవంతులుగానే ఉంటాం, ఆయుష్ కలిగిన వారి వెంట తప్ప బలహీనులుగా ఉండగానే ఉంటాం. ఎప్పుడు ఉంటామనంటే మనలో నీతి అనబడిన నీతివంతమైన జీవితాన్ని కోల్పోయి ఆ నీతిలో ఉన్న జీవాన్ని కోల్పోయినప్పుడు మనం అనారోగ్యులుగా ఉంటాం. అంటే ఆరోగ్యవంతులుగా జీవించగలిగిన అనుభవంలోనికి లేక స్వస్థత కలిగిన వారమే లోకంలో జీవించే వారికి మనం ఉండాలంటే జీవమైన యేసుని కలిగి జీవిస్తే, అంటే యేసుక్రీస్తుని కలిగి జీవించినట్టు ఆయననే నమ్మిక ఉండగలిగితే, ఆయననే నమ్మిక ఉండగినట్టుగా మన హృదయంలో పరిశుద్ధతను చోటు చేసుకుంటే, ఈ పరిశుద్ధత చోటు చేసుకున్న రీతిలో పాపక్షమాపణ పొందగలిగితే, పాపక్షమాపణ పొందగినట్టుగా పశ్చాత్తాపడి మారు మనసు పొందితే తప్ప నీలో ఈ పరిశుద్ధత ఉండదు, నీతి ఉండదు, జీవం ఉండదు, స్వస్థత ఉండదు. అదే రీతిలో ఇంకా ఈ స్వస్థత పొందడానికి అనేక కారణాలు చెప్తున్నాడు. స్వస్థత పొందగలనట్టుగా దేవుడు అనేకమైన కార్యాలు తెలియపరచాడు. ఒకసారి కొన్ని మాటలు ఈ స్వస్థత గురించి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియపరుస్తుందో చూద్దాం. అంటే మనిషికి అస్వస్థత ఎందుకు కలుగుద్ది, ఒక పాపికి అస్వస్థత ఎందుకు కలుగుద్ది అని అంటే 38వ దావీదు కీర్తనలో 3వ వచనంలో అక్కడ అంటాడు. ఒకసారి చదువుదాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పాపమును బట్టి నా ఎముకలో స్వస్థత లేదు. అంటే దావీదు తన అనుభవపూర్వకమైన ఆ వచ్చిన తన జీవిత మనుగడను బట్టి ఒక హృదయపూర్వకమైన ఆలోచన కలిగి దేవుని ఆత్మ ప్రేరపడ ద్వారా తన జీవితంలో జరిగిన సంఘటన గురించి తెలియపరచాను. ఏమంటాడంటే అక్కడ 3వ వచనంలో అంటాడు, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దేవుని కోపము మనిషి మీద ఎందుకు కలుగుతుంది అంటే పాపము బట్టి. ఈ పాపాన్ని కలిగి జీవించడం ద్వారా మన ఎముకలలో స్వస్థత లేదు అన్న మాట లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరచారు. ఇంకా ఆయన కోపం ఎదురు పాపపు జీవిత విధానాన్ని బట్టి, అవిధేయత జీవితాన్ని బట్టి, అవిశ్వాస జీవితాన్ని బట్టి, మనము పాపపులో కొట్టుమిట్టాడుతున్న విధానం బట్టి ఆయన కోపము మనను వెంటాడుతుంది. ఈ కోపాన్ని వెంటాడటం వల్ల మన ఆరోగ్యము మన శరీరాన్ని విడిచిపెట్టడమే కాకుండా మనం చేసే పాపపు క్రియలను బట్టి మనము ఏమంటే మన ఎముకలలో స్వస్థత లేదన్నమాట చూస్తున్నాం. ఇంకా స్వస్థత లేకపోవడం గల కారణాలు ఏమిటి అని పరిశీలన చేస్తే యెషయా ప్రవక్త ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు తెలియపరచిన మాట ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 1:6, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అన్నమాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకని, అరకాలు మొదలుకొని తెర వరకు స్వస్థత కొంచెమైనను లేదు అంటున్నాడు. ఇంకో మాట అంటాడు అక్కడ, ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అన్నమాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా గాయాలంట. రెండోది, మనము అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. స్వస్థత అంటే స్వస్థ బుద్ధి లేదు, అంటే మంచి బుద్ధి లేదు అని అర్థం. ఈ స్వస్థ బుద్ధి లేకపోవడం గల కారణం ఏంటి, లేక అరికాలు నుంచి తల వరకు కూడా స్వస్థ బుద్ధి లేకపోవడం గల కారణం అంటే ఆరోగ్యం లేదు. పచ్చి గాయాలతో మనం, పుండ్లతో మనం బాధపడుతున్నాం. ఈ గాయాలు ఎందుకు కలుగుతున్నాయి, ఈ పుండ్లు ఎందుకు కలుగుతున్నాయి అంటే ఆ పైన అంటాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని నా వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుని వాక్యము స్వస్థతను కోల్పోవడం గల కారణం పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా, 1, దేవుని కోపం వల్ల మన ఎముకలలో స్వస్థత లేదు. కోపం ఎందుకు వచ్చిందంటే మన పాపమును బట్టి అన్నమాట అక్కడ చూస్తున్నాం. ఏమిటి ఆ పాపము అని అంటే యెషయా గ్రంథకర్త వివరిస్తున్నాడు. ఏమిటి ఆ పాపం అంటే, దేవుడు మనల్ని పిల్లలను పెంచి పెద్ద చేసిన గొప్పవారి చేసినప్పటికీ కూడా దేవునికి లోబడకుండా దేవునిపై తిరుగుబాటు చేస్తున్నాం. ఇది పాపపు మనుగడ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు అనేకమైన కార్యాలు చేశాడు ఆయన, కానీ అనేకమైన ఉపదేశాలు కూడా అందించాడు. ఉపమానాలతో సహా ఉపదేశాలు అందించాడు, కానీ ఏ ఉపదేశాన్ని కూడా వారు అంగీకరించరా. వారు ఆ ఉపదేశాన్ని తృణీకరించి ఆఖరికి మనుషుల అధికారులకు లోబడి, రాజులకు లోబడి వారు ఏం చేశారంటే యేసుక్రీస్తుని సిలువ కప్పదు. ఇక్కడ కూడా అదే జరిగింది. దేవుడు పెంచి గొప్పవారిని చేసినప్పటికీ కూడా, వారు దేవుని మీద తిరుగుబడి ఉన్నారు. వారు అన్న మాటను మనం పరిశీలన చేస్తే మనము కూడా అలాగే తిరుగుబాటు చేస్తాం. ఇప్పుడు మనం ఉన్న స్థితి దేవుని వల్లే కలిగింది. ఇప్పుడు మనం ఉన్న స్థితిగతులన్నీ దేవుని వల్లే కలిగింది, కానీ దేవుని వల్ల కలిగిందని మనం చెప్తున్నామనంటే కాదు. నా తండ్రి వల్ల, నా జ్ఞానం వల్ల, నా ఉద్యోగం వల్ల, నా వ్యాపారం వల్ల, నాకు వచ్చే జీతం వల్ల కలిగిందని మనం ఒక లోక సంబంధమైన ఆలోచనతో మనం మాట్లాడుతుంటాం. కానీ ఇవన్నీ కూడా ఈ మాట్లాడుతున్నామంటే కారణం ఏంటంటే యోచన లేదని కూడా కింద అంటాడు అక్కడ.
ఏమంటాడంటే వారు యోచింపరు. మూడవ వచనంలో అంటాడు, ఎద్దు తన కాలమందు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని గుడ్డి దొడ్డిని తెలుసుకొను, ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అంటే ఇది దేని వల్ల ఈ స్థితి కలిగి ఉన్నామన్న సత్యాన్ని ప్రజలు యోచింపకపోవడం గల కారణం ఏంటంటే, కామందు అయిన ఆ దేవుని దొడ్డిని మనం తిరగం. కామందని మనల్ని పోషించే కామందని, మనకి సమయానుకూలమైన సహకారం చేత ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చే కామందని, లేక మనకు సమయానికి కాసిన ఆర్థికాలను సమకూర్చే కామందని మనం ఎరగలే. కామందని అంటే అక్కడ రాయబడిన మాట, ఎద్దు తన కామందను ఎరుగు. అంటే ఎద్దు ఎవరైతే యజమానుడిగా ఉన్నాడో ఆ యజమానుడిగా ఉన్న వ్యక్తి తనకి పెట్టే ఆహారాన్ని బట్టి, తనను చూసే అన్నపాన్న బట్టి, తనకిచ్చే దాహాపు తీర్పు ధారాన్ని బట్టి ఏం చేస్తుందంటే, ఆ ఎవరు పెట్టారో వారిని ఎరుగుద్ది. వారిని కామందనే కాకుండా ఆ గృహంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అది ఎరిగినదే ఉంటుంది. అందుకనే ఎక్కడికి వెళ్ళినా తన ఇంటికి, తన యజమానుడి ఇంటికి తిరిగి రావటం మనం చూస్తున్నాం. కానీ మనుషులుగా దేవుని స్వరూపులు ఉన్న మనం మాత్రం దేవుని దగ్గరకు రావటానికి ఇష్టపడం. ఎందుకనగా ఆయనపై తిరుగుబాటు చేస్తున్నామే తప్ప, ఎందుకని తిరుగుబాటు చేస్తున్నాం అంటే, ఇది నా స్థితి నా దేవుని వల్ల కలిగిందన్న యోచన మనలో లేకపోవటం వల్ల, ఇది మనం గర్విస్తుంటాం, అతిశయిస్తూ ఉంటాం, ఇది నా వల్లే, నా బిడ్డలు చదువుకున్నారంటే అది నా వల్లే, నా కుటుంబ స్థితిలో ఉందంటే నా వల్లే అని మూర్ఖపు ఆలోచనతో ఆలోచించి దేవునిపై తిరుగుబాటు చేసే విధానం కనపడు. ఎప్పుడైతే నేను నా అన్న ఆలోచన వచ్చిందో దేవుని పక్కన పెట్టాం. సమృద్ధికరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన తన ప్రేమను మన పట్ల కనపరుస్తున్నప్పటికీ కూడా ఆ దేవుణ్ణి మనం పక్కన పెట్టడం వల్ల యోచన లేదు అంటున్నాడు. అందుకనే పాపిష్ట జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చెయ్యి పిల్లలారా, మీకు శ్రమ అని చెప్తూ కింద వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని దూషింతరు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడదురు, ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వారి గుండె బలహీనమయ్యను అన్నమాట చూస్తున్నారు. కనుక స్వస్థత లేకపోవడం గల కారణం కామందుని ఎరగకపోవటం, రెండవది గాడిద తన సొంత వాని గడ్డి తెలుసుకోవడం. గాడిద గురించి మన అందరికీ తెలుసు. ఇక్కడ జంతువులతో ఎందుకు పోలుస్తున్నాడంటే, ఆ జంతు గుణాలు కలిగిన వారి వలె మనం ఉన్నారు. కామందు అంటే మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు మనకు చేస్తున్న, మనల్ని పోషిస్తున్న విధానం బట్టి, మనల్ని సంరక్షిస్తున్న విధానం బట్టి మనం ఆయన దగ్గరకు వచ్చేవారు, ఆయన ఎరిగిన వారిపై ఉండాలి. రెండు, మనము ఏ దొడ్డి ద్వారా అయితే దేవుణ్ణి తిరిగి ఉన్నామో, ఏ దొడ్డి ద్వారా అయితే మనం దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నామో, ఏ దొడ్డిలో ఉన్న ప్రజలు మన కొరకు దేవునికి విజ్ఞాపన చేసి మన కుటుంబ క్షేమం కొరకు, మన కుటుంబ రక్షణ కొరకు, మన కుటుంబ యొక్క బాగోగుల కొరకు కన్నీటి ప్రార్థన చేసిందో, ఆ దొడ్డిని ఎరిగిన వారి వలె ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యం యొక్క మార్గం. ఆ దొడ్డి అనగా సంఘమును ఎరిగిన వారి వలె ఉండాలి. అదే నీతి అనేది ఇక్కడ కనపడుతుంది. ఒకే దేవుని నమ్ముకున్న మనం ఒకే సంఘంపై ఆధారపడేవారుగా మనం ఉండాలి. అందుకని అక్కడ అంటాడు, వారు యోచన లేదు, తెలివి లేదు, యోచన లేదు. అంటే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనలో స్వస్థత అనేది లేకపోవడానికి కారణాలు, ఒకటి ఆయన పిలిచి పిల్లలుగా మనల్ని పిలిచి మనల్ని పెంచి పోషించిన, మనకి గొప్పవారిని చేసిన, మనం ఆ గొప్పతనం మన వల్ల వచ్చిందంటున్నామే తప్ప దేవుని వల్ల వచ్చిందన్న సత్యాన్ని ఎరగకయే ఆయనపై తిరుగు. నా వల్లే కలిగిందని ఎప్పుడైతే మనం అంటాం, అప్పుడు దేవునిపై తిరుగుబాటు చేసినట్టే. దేవునిపై తిరుగుబాటు చేయడం గల కారణం ఏమిటి అని అంటే, కామందని ఎరగము, దొడ్డిని ఎరగము. కామందైన యేసుని మనం ఎరగము. యేసు అయితే శరీరంగా మనకి ఇవ్వబడిందో ఆ సంఘమును మనం ఎరగకయే ఈ లోకమును జీవించడం ద్వారా మనము, అక్కడ అంటాడు పాపిష్ట జనమ అని సంబోధిస్తున్నాడు. చూడండి, దేవుణ్ణి ఎరగక, ఆయన సంఘమును ఎరగక, ఆయన సమాజాన్ని ఎరగక, ఆయన తృణీకరించి మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఇది నా వల్ల కలిగిందని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారిని ఇక్కడ సంబోధించే మాట అంటే పాపిష్ట జనమ అని చెప్తూ, దోషభరితమైన ప్రజలారా, పాపిష్ట జనమ దోషములు చేసే ప్రజలారా అన్నమాట చూస్తున్నాం అని చెప్తూ కింద అంటాడు, దుష్ట సంతానం. ఎంత బిరుదులు ఇస్తున్నాడని, పాపి జీవితానికి, తిరుగుబాటు చేసిన జీవితానికి దేవుని విసర్జించిన విధానం బట్టి, దేవుని ప్రేమను కనుగొనకుండా, దేవుని దొడ్డిని ఎరగక, లేక దేవుని యొక్క ఉన్నతమైన కనికరాన్ని గుర్తెరగక, ఆయన చేసిన మేలన్నింటి కూడా మర్చిపోయి మన ఇష్టానుసారమైన ఆలోచనతో జీవిస్తున్న విధానం బట్టి ఆయన బిరుదులు ఇస్తున్నాడు. పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజలారా, ఇంకా దుష్ట సంతానమా, చెరుపు చెయ్యి పిల్లలారా, మీకు శ్రమ. మనల్ని మనం పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, నిజ రక్షకుడిని యేసుక్రీస్తుని మనం ఎరగకపోవటమే. ఆయన అన్ని చేశాడు మన కొరకు, శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన శిలువ యాగం ద్వారా మనకు సమస్తాన్ని అనుగ్రహింపచేస్తున్నాడు.
పాపక్షమాపణ ఇచ్చాడు, పరిశుద్ధి ఇచ్చాడు, నీతి ఇచ్చాడు, అదే రీతిలో జీవాన్ని ఇచ్చాడు. జీవంలో మనలో స్వస్థత ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ స్వస్థత పొందగనట్టుగా మనం చేయవలసింది ఏంటంటే మనల్ని గొప్ప చేసిన ఆ దేవుణ్ణి ఎరిగిన వారి వల్ల జీవించాలి. మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహింప చేసిన యేసుక్రీస్తు మీద ఆధారపడి ఆయన పరిపూర్ణ నమ్మకాన్ని కలిగి లోకంలో జీవించగలిగినట్టుగా మన విశ్వాసము కొనసాగిస్తూ ఉంటే, ఎందుకంటే యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట అది పాపికి మంచిది, ధన్యత అన్న మాట లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తాను. కనుక ఈ స్వస్థత ఎవరి వల్ల కలిగింది? మనమేమో దోషపూరితులుగా పాపిష్ట జనముగా అదే రీతిలో దుష్ట సంతానముగా చెరుపు చేపిల్లలుగా ఈ లోకంలో జీవిస్తూ మహాశ్రమలను పడుతుంటే ఈ శ్రమ నుంచి తప్పించడానికి తండ్రి అయిన దేవుడే తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించి మనకు స్వస్థత దేన్ని బట్టి కలగ చేశాడంటే తను పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఇచ్చాడు. తాను పొందిన ఎందుకు పొందాడు? ఆయన గాయాలు పాపి అని పొందాడా, లేక దుష్ట సంతానం పొందాడా, లేక దోషపరిచడమైన ప్రజల వల్లే పొందాడా, లేక చెరుపు చేయి పిల్లల వల్లే ఈ లోకంలో జీవించాడంటే కాదు. ఆయన నీతి మంచిన దేవుడు, పరిశుద్ధుడు అయిన దేవుడు, నీ పాపం ఏమైతే నా పాపం ఏమైతే శిలో నలగొట్ట పడిన దేవుడే ఉండి ఆయన అనేక రీతిలుగా ఒకటి తక్కువ 40 దెబ్బల చేత ఎప్పుడైతే గాయపరచబడ్డాడో ఆ గాయముల ద్వారా మనకి స్వస్థతనిచ్చాడు దేవుడు. ఆ గాయములను మనం ధ్యానం చేస్తున్నాం ఈ శిలువ ధ్యానాలలో. నా కొరకు నలగొట్టబడ్డావయ్యా, నా కొరకు శిలువులో ప్రాణాన్ని, నా కొరకు నీ తలపై ముళ్ళ కిరీటం ఒత్తబడిందయ్యా, నా కొరకు నీ కాళ్ళ మేకులు కొట్టబడ్డావయ్యా, అయ్యా నా పాపం నిమిత్తం నీ చేతులకు నాయన మరి మేకులు కొట్టబడ్డాయి. ఇదిగో నా హృదయాంతరంగా ఉండొచ్చిన ఆలు దుష్ట తలంపులను బట్టి, దుష్ట యోచనను బట్టి నీ పక్కలో బల్లెము కొట్టబడుతున్నాయి. కనుక ఇదంతా నా వల్లనే జరిగింది, కనుక నన్ను క్షమించి నా పాపం నుంచి విమోచన కలిగినట్టుగా పాప క్షమాపణ కలిగించి ఈ పాప క్షమాపణ పొందగిన నాకు పరిశుద్ధతను, నీతిని, జీవమును, అదే రీతిలో స్వస్థను అనుగ్రహించమని పరిపూర్ణ విశ్వాసం ఆయన వెంబడించగలిగితే ఆయన ప్రియరక్షకుడిని యేసు ప్రేమగలిగిన వాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యములు చేసిన దేవుడు. మన విశ్వాస జీవితంలో ఎటు పరిస్థితి పరిస్థితుల్లో కూడా ఆయనపై తిరుగుబాటు చేసే విధానం, తిరుగుబాటు అంటే ఒకటే కారణం, నా దేవుడు కాదని ప్రజలు చెప్పడం కాదు, ఇది నా వల్లే కలిగిందని చెప్పుకోవడం దేవునిపై తిరుగుబాటు. నేను ఏమై ఉన్నానో అది దేవుని వల్లే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపే అని చెప్పుకుంటూ కూడా అయ్యా ఇది నా వల్లే, నాకు వచ్చే జీతం వల్లే నేను పోషించబడతాను, నా జీతం లేకపోతే నా కుటుంబం ఏమవుతుంది, నా బిడ్డలు చదువుతున్నారంటే అది నా వల్లే, నేనే కష్టపడి సంపాదించి వాళ్ళని పోషిస్తున్నా అని ఎప్పుడైతే నీ మనసులో అనుకుంటావో అది దేవునిపై తిరుగుబాటు. అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నానన్నా, నా బిడ్డలు చదువుతున్నారంటే ఇది దేవుని కృపే అని నీ నోట ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవునిపై ఒక ఉన్నతమైన సత్యాన్ని ఎరిగిన వాడుగా నీ ఉండగా అప్పుడు నీకు స్వస్థతను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నీ తల్లిని నీ తల్లిని సన్మానించు అప్పుడు నువ్వు దీర్ఘాశ్రమంతుడు లేఖన భాగమని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఈ లోకములు జీవించినంత వరకు తండ్రి అనబడిన దేవుని, తల్లి అనబడిన సంఘాన్ని, అదే రీతిలో ఆత్మ సంబంధమైన విషయంలో ఆ విధంగా అయితే శరీర సంబంధమైన విషయంలో కన్నా తల్లిదండ్రులను మనం సన్మానించేవారుగా గౌరవించేవారుగా ఉండగలిగితే మనం దీర్ఘాయుష్మంతులుగా జీవించగలిగిన ఆరోగ్యాన్ని ఆ స్వస్థను దేవుడు తన ఉచితమైన ప్రత్యేక మనందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా స్వస్థను పొందుదాం, మనం తిరుగుబాటు చేసేవారుగా కాకుండా ఆయన చేసిన గొప్పతనాన్ని బట్టి ఆయన ప్రేమించేవారుగా, ఆయన గౌరవించేవారుగా, ఆయనకు లోబడినవారుగా, ఆయన విధేయత కలిగిన వారి లోకములు చూస్తూ అనేకలను దేవుని వైపు తెలుపుకొని సాధనాలుగా జీవించే విధానాన్ని కలిగి జీవించినట్టుగా లేఖన భాగం చెప్తున్నమాట. అయ్యా వ్యర్థమైన వాటిని అబద్ధము నాకు దూరం చేయి, నాకు కావలసిన ఐశ్వర్య ఘనతను నాకు అనుగ్రహించమని హృదయపూర్వకంగా ఆయన మీద ఆధారపడాలి. దేవుడి వాక్యాన్ని ఈ వాక్యాన్ని మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను కాక ఆమె ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూచరు అయిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడ జీవంగలిగిన దేవ, నీ ఉచితమైన తప్పచెత్తనాయన ఈ టీవీ ఛానళ్ళ ద్వారా ప్రతి గృహంలోనికి ప్రవేశించిన ఆయన నీ సత్యవాక్యాన్ని ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన మార్గాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన ఆలోచనను బట్టి, మీరు మమ్మల్ని సహకరిస్తూ ప్రోత్సహిస్తారనే కృపను బట్టి మీకు కొందరు ఆచరిస్తున్నాం. అయ్యా మనుషుల వల్ల ఇటువంటి ప్రోత్సాహం లేకపోయినా అయ్యా నీ ద్వారా మేము ప్రోత్సాహం పొందనట్టుగా మీరు చెప్తున్నారనే కృపను బట్టి మీకు స్థులస్తోత్ర ఆచరిస్తున్నాం. అయ్యా నమ్మదగిన జరుగుతండి, అయ్యా మేము పాప క్షమాపణ పొందినట్టుగా పశ్చాత్తాప హృదయాన్ని నాలో నాలో స్థిరపరిచి ఆ పశ్చాత్తాపం ద్వారా మారు మనసు పొంది పరిశుద్ధతను, నీతిని, జీవాన్ని స్వస్థను పొందినట్టుగా అయ్యా నువ్వు చేసిన ఆ బలియాగము యొక్క క్రియ మా కుటుంబాలలో, మా సంఘాలలో, మా హృదయాలలో ఫలించినట్టుగా నీ ఆత్మకార్యం జరిగించమని నీ సన్నిధి ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు నాయన, ఏ కుటుంబం కూడా నాయన అస్వస్థలుగా కాకుండా, సమాధానం కాకుండా, ఐక్యత లేనిది కాకుండా, సమస్త విధమైన కుటుంబాలు నీ నామం పెట్టబడిన కుటుంబాలు నాయన
ఐక్యత కలిగి సంతోష కలిగి సమాధానం కలిగి జీవించడం కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దొరల వాటి చేత దురదాశనాల చేత త్రాగుడు ద్వారా వారి సేన పాడు చేసుకుంటూ కుటుంబం అతలాకతలం చేస్తున్న కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ వ్యక్తులతో మీరు మాట్లాడండి. వారి తల్లిదండ్రులకు సంతోషం కలిగి చేసిన వారికి కాస్త మంచి మనసు మారు మనసుకున్నట్టుగానైనా అయ్యా పాప క్షమాపణ యొక్క మారు మనసుకుంది నీ వైపు తిరిగిన అనుగుణకు రాగినట్టుగా ప్రతి ఒక్కరితో మీరు ముచ్చటించి నీ వైపు తిరుపుకోనమని నేను ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనగా తండ్రి మనుషులుగా మేము ఎన్ని చెప్పిన వాడు విలువను కాదు, కానీ అయ్యా నీవు నీ ఆత్మ ద్వారా నీ బిడ్డలను మాట్లాడితే వారు మనసు మార్చుకొని నీ వైపు తిరగలనైనా. కనుక తండ్రి నీ చిత్త ప్రకారముగా నీ ప్రణాళికలనైనా నీ రాజ్య నివాసులకు వారు జీవించినట్టుగా నీ ప్రణాళికలు ఉన్నట్టయితే వారితో మీరు ఉచ్చరించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని వైపు తిప్పుకొని మీరు వైపు పొందమని ఈ వాక్య భాగం మా హృదయంలో నీరు కట్టి పరిపు చేయనట్టుగా నీ ఆత్మవర్షాన్ని నీ వాక్యపు వెలుగును నాపై మాపై కుమ్మరింపు చేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించాలని నా ప్రభును నీ ప్రియకుమారైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కుమారుడు దయాకర్ బాబు కూడా కొన్ని మాటలు మీద చెప్పాలని ఆశపడుతున్నారు, కనుక దయచేసి గమనించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచయకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.